భాగవతంలో ఈ విషయాన్ని చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజు గారు. చిత్రం ఏంటంటే, భాగవతంలో ఈ దశావతారాలు చెప్పినప్పుడు మొదటి అవతారం మత్స్యావతారం కాబట్టి నేను మొట్టమొదట ప్రథమ స్కంధంలో దీన్ని చెప్తానంటే అని ఏం చెప్పరు, ఎక్కడో తీసుకెళ్లి చెప్తారు. నాకు జ్ఞాపకం ఉంటే బహుశా అష్టమ స్కంధంలోనో నవమస్కంధంలోనో చెప్పారు మత్స్యావతార ఘట్టాన్ని. ఆ మత్స్యావతార ఘట్టం చెప్పేటప్పుడు శుకబ్రహ్మ చెప్తున్నాడు, పరీక్షిత్తు వింటున్నాడు. వినేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు, చెప్పేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. వినేవాడికి అయ్యో ఇది జారిపోతే మనకి మళ్ళీ చెప్పేవాడేవడరా అన్న ఆర్తితో వినేవాడు ఒక్కడు చాలు, అందు వాడి కోసం చెప్పారు భాగవతం. ఆ పరీక్షిత్తు వింటూ అన్నాడు, చాప అనేటటువంటి జీవి చాలా గొప్పదేం కాదు కదా, కేవలం నీటిలో బ్రతుకుతుంది. అందరిలా గాలిలో ఉన్న ప్రాణవాయువుని కూడా గ్రహించలేదు, నీటిలో కరిగిన ప్రాణవాయువుని గ్రహించి బ్రతుకుతుంది. పైగా జిహ్వీంద్రియానికి లొంగిపోతుంది, అందుకే అది ఎర్రని కొరికి చచ్చిపోతుంది. అంతటి అల్పజీవి అయినటువంటి ఒక చాప రూపాన్ని భగవంతుడు ఎందుకు పొందాడు, అసలు మత్స్యావతారంగా రావలసిన అవసరం ఏమిటి ఆయనకి? అంటే మీతో చెప్పే కదా, అవతార అంటే క్రిందికి ఉచ్చుట, ఎక్కడో ఉన్నవాడు, ఎక్కడో ఉన్నవాడు అంటే కంటికి అందని వాడు, ఈ కంటికి దొరికేటట్టుగా వచ్చాడు. ఎలా పోనీ, ఏదో మనుష్య రూపంలో రాలేదు, చాప రూపంలో వచ్చాడు. ఇదేం ప్రారంభం, చాప రూపంలో రావడం ఏంటంటే పోను మనుష్యుడిగా రాకూడదా, ఎందుకు వచ్చాడు చేపగా? చేప ఏం మంచిది కాదుగా, అంత గొప్పదేం కాదుగా. అది అది చేప గురించి చెప్పడానికి అబ్బో చాలా గొప్పదండి, అది గోవు లాంటిదండి అని చెప్పడానికి ఏం లేదుగా. అలాంటిది మరి పైగా అగ్నిహోత్రుడి శాపం ఉంది దానికి, విపరీతంగా వేటాడి తింటారు, నిన్ను సముద్రంలో దాక్కున్నా వేటాడేస్తారు. అటువంటి చేప రూపాన్ని ఆయన పొందడం ఏమిటి? అడిగేటటువంటి పరీక్షిత్ మహారాజు గుండెల్లో ఎక్కడ దాపరికం లేని ప్రశ్న వేసి వేస్తే శుకబ్రహ్మ జవాబు చెప్తున్నాడు. ఆ జవాబు చెప్పేటప్పుడు శుకుడు మాట్లాడేటటువంటి మాట ఆచార్య స్థాయిలో ఉంటాడు. శుకుడు శుకుడే, ఎందుకంటే శుకుడు లాంటి వ్యక్తి సృష్టిలో లేడు. శుకుడు వామదేవుడు అని ఇద్దరు మహాత్ములు. అసలు వీళ్ళిద్దరినీ భగవంతుడు ఎందుకు సృష్టించాడు అని అడిగారు. వాళ్ళు ఏం అనుభవించడానికి కర్మ లేదుగా, పుట్టుకతో వైరాగ్యం వాళ్ళకి, ఎందుకు సృష్టించాడు భగవంతుడు అని అడిగారు. అడిగితే దానికి జవాబు చెప్పలేక పెద్దలు ఒకటే మాట చెప్పారు, అందరూ చేసుకున్న పాప పుణ్యాలను అనుభవించడానికి పుట్టేవాళ్ళే అయితే ఇలాంటి వాళ్ళందరినీ కోట్ల 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 మందిని పుట్టించి పుట్టించి విసుగు చెందిన పరమేశ్వరుడు ఏ పాప పుణ్యాలు లేని వాళ్ళు, ఏ కర్మలు అనుభవించవలసిన అవసరం లేని వాళ్ళు, పుట్టుకతో జ్ఞాన వైరాగ్యాలున్న వాళ్ళని కూడా ఇద్దరిని సృష్టిస్తాను, ఎలా ఉంటుందో చూద్దామని సృష్టిస్తే వచ్చిన వాళ్ళు శుకబ్రహ్మ వామదేవుడు. శుకుడికన్నా ముందు వాడు వామదేవుడు. కాబట్టి వాళ్ళిద్దరూ అంతటి జ్ఞానులు, పుట్టుకతో జ్ఞాని. అటువంటి జ్ఞాని అయిన శుకాచార్యుల వారు మాట్లాడుతున్నారు. ఆచార్య అని నేను వాడినప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆచార్య అన్న మాటకు అర్థం ఏంటంటే తాను ఆచరించి మనం కూడా ఆయన ఆచరణ చూసి నేర్చుకోవడానికి వీలుగా శాస్త్రాన్ని పట్టుకుంటే ఆచార్య. శాస్త్రం ఆయనకి తెలిసి ఆత్మ అనుభవంలోకి వచ్చినా ఆయన ప్రవర్తన మనకు అందకపోతే గురువు అంతే, ఆచార్య అని పిలవకూడదు. భగవాన్ రమణులు ఉన్నారు, ఆయన ఏం సంధ్యావందనం చేయరు, ఆయన ఏం తల్లికి దద్దినం పెట్టరు, తండ్రికి దద్దినం పెట్టరు. అంత మాత్రం చేత ఆయన ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్నవారు కారణానికి వీల్లేదు. ఆయన ఏమీ చేయరు, చేయకపోయినా తనలో తాను రమిస్తూ ఆత్మగా ఉంటాడు. అది గురుస్వరూపాలు అంటారు వాటిని, వాటిని మీరు అనుకరించకూడదు. రమణ మహర్షి గోచీ పెట్టుకు తిరిగారు కాబట్టి నేను గోచీ పెట్టుకు తిరిగితే జ్ఞానిని అయిపోతానా అంటే అలా అవరు. ఆయనలా అవ్వాలి అంటే అదొక ఈశ్వర కృప, ఆయన ఎన్ని జన్మల సాధనో ఒక జన్మలో అలా అయ్యారు. అదే తాను శాస్త్రాన్ని ఆచరిస్తూ ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న ఆచరణ విడిచిపెట్టారు. విడిచిపెట్టకుండా ఉన్న వాళ్ళని ఆచార్య అని పిలుస్తారు. శంకర భగవత్పాదాచార్య, శుకాచార్య, వ్యాసాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, ఆచార్య అని పిలిచారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఆచరణ చూసి నువ్వు కూడా నేర్చుకుని ఆచరించు అని. అందుకే భీష్మాచార్యుల వారు తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెడుతుంటే స్వయంగా తండ్రి శంకర మహారాజు గారు వచ్చి, ఒరే నాయన నీ ఇలాంటి కొడుకును చూసి పొంగిపోయాను రా, ఇది చేతిలో పెట్టు ఆ కవళమని చేయి చాపాడు. నాన్నగారు మీరేమనుకోకండి, మీరే వచ్చి చెయ్యి చాపినా తద్దినం పెట్టేటప్పుడు చేతిలో పెట్టకూడదు, దర్భల మీదే పెడతానండి, దర్భల మీదే పెట్టాడు.
అంటే శాస్త్రాన్ని పాటించాడు అప్పుడు కూడా. అంత ఆచరించి చూపించిన మహాత్ములు కనుక వాళ్ళకి ఆచార్య అని పేరు. కాబట్టి శుకాచార్య అని నేనంటే మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఆచరించి చూపినవాడు అని. కాబట్టి అటువంటి శుకాచార్యుల వారు పరీక్షిన్ మహారాజు గారికి ఎందుకు భగవంతుడు చేపగా వచ్చాడో చెప్తున్నారు. చిత్తూ అవతారము అన్న మాట కదూ, మధ్యావతారము మొదటి అవతారం కాబట్టి పోతనగారి ఆంధ్రీకరణ అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణ చేశారు. విభుడు ఈశ్వరుండు వేద విప్ర గో సుర సాధు ధర్మ అర్ధంబులంకావ తలువు దాల్చి గాలిచందంబున ఘనరూపమునను తనురూపమునను దాల్చియుండు. మరియు ఆయన గురుతయు కొరతయు గుణసంగతి వహించు. పరమేశ్వరుడనేటటువంటి వాడు అసలు అవతారంగా రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఎక్కడున్నది అన్నదాన్ని చెప్తున్నాడు శుకాచార్యుల వారు. చెప్తూ ఆయన అన్నాడు, విభుడు ఈశ్వరుండు, ఈ లోకానికంతటికి భర్త, భర్త అంటే చేరవలసినవాడు అని. ప్రతి ఆడపిల్ల జీవితం కూడా ఆడపిల్ల, ఆడ అంటే అక్కడికి వెళ్ళిపోతుందని, ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ ఉండదు ఈ అమ్మాయి, వెళ్ళిపోతుంది ఆడపిల్ల, అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఆమె భర్త ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని ఆడపిల్ల. విభుడు అంటే మనందరం కూడా ఆడపిల్లలమే. శాస్త్రంలో మనందరం ఎవరిని చేరుకోవాలి? పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. అందుకని ఆయన పతి, పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం అని. అటువంటి పతి అయిన పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన విభుడు ఈశ్వరుండు వేద విప్ర సుర సాధు గో ధర్మ అర్ధముల్కావ తనువుదాల్చి. అసలు అవతారము అంటే ఒక శరీరంతో భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడో చెప్తున్నాను వినవయా పరీక్షిన్ మహారాజా. కొన్ని కొన్నిటిని ఈశ్వరుడు రక్షించాలనుకుంటాడు, వీటిని రక్షించేటప్పుడు వస్తాడు కింద ఓ రూపంతో వస్తాడు. వేటి వేటినో తెలుసా? వేద మొట్టమొదట అన్నిటికన్నా ఆయనకి ప్రధానం ఏది అంటే వేదాన్ని రక్షించాలి. అందుకే వేదము ప్రమాణం, ఆ ప్రమాణమైనటువంటి వేదాన్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తాడు. వేద విప్ర, ఆ వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతున్న వాళ్ళని రక్షించడానికి ఆయన కిందకి దిగొస్తాడు. వేద విప్ర గో, ఆవుల్ని హింస చేయడం ఎక్కువైపోతే లోకంలో అప్పుడు క్రిందకి దిగొచ్చి గోవుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. కాబట్టి వేద విప్ర గో వీటితో పాటుగా సుర, దేవతల్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు, రావణాదులు దేవతల్ని ఇబ్బంది పెట్టారు, అప్పుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు. కాబట్టి సుర సాధు పరమ భక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి ఇలా చూడాలనుకుంటే వాళ్ళ కోసం వస్తాడు. ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు. ధర్మం అంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడాన్ని ధర్మం అంటారు. ఆ ధర్మాన్ని కాపాడడానికి వస్తాడు. అర్ధ, అర్ధ అంటే సమస్త సుఖ సాధనములకు అర్థములని పేరు. అర్ధము అంటే డబ్బు కాదు, సుఖ సాధనములన్నిటికీ అర్థమనే పేరు. నాకు ఇల్లుందనుకోండి అర్థం, నాకు ఒక పరుపు ఉందనుకోండి అర్థం, నాకు పంచి ఉంటే అర్థం, నాకు లాల్చి ఉంటే అర్థం, ఇవన్నీ అర్థములే. ఈ అర్థము ధర్మంతో ముడిపడితే ఈశ్వరుడు రక్షిస్తాడు. ఈ అర్థము ధర్మంతో ముడిపడలేదనుకోండి దీన్ని సర్వనాశనం చేస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. అప్పుడు అప్పుడు చిత్రం ఏమిటంటే దొంగగా కూడా వస్తాడు. ఒక్కొక్కసారి దొంగగా కూడా వచ్చెత్తుకుపోతాడు, ఒక్కొక్కసారి ప్రభుత్వంగా ఎత్తుకుపోతాడు. ఎందుకంటే అధర్మంతో కూడినటువంటి అర్థాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు. కాబట్టి ధర్మ అర్థముల్గావ తనువుదాల్చి అందుకుని శరీరాన్ని పొందుతాడు. అప్పుడు ఏ రూపంలో వస్తే బాగుంటుందో ఆ రూపాన్ని తీసుకుంటాడు. అంతేకాని నువ్వు చేపని పట్టుకుని, చేప అంటే తినేస్తారుగా, చేప అంటే నీళ్ళల్లో ఉంటుందిగా, చేప ఏముంది ఇలా పట్టుకుని పడగచ్చుగా అని అనడానికి వీల్లేదు. చాపగా వస్తే ఉపకారం జరుగుతుంది అనుకుంటే చాపగా వస్తాడు. ఆయన ఏ శరీరాన్ని పొందాలనుకుంటాడో ఆ శరీరాన్ని అలా పొందేస్తాడయా, అది ఆయన లక్షణం. కాబట్టి తనువు దాల్చి గాలిచందంబున ఘనరూపములను తనురూపములను తగిలియుండు. గాలి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, అశరీర శరీరేషు
వాయు చరతిపాలయం అంటారు. వాయువుకి శరీరం ఉండదు, శరీరము లేని వాయువు అన్ని శరీరములలోకి వెళ్తాడు. ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయి, వాయువుకి శరీరం లేదు, లేదు కాబట్టి వాయువు శరీరాల్లోకి వెళ్తాడు. వాయువు శరీరంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు నియతి వేగంతో వెళ్ళి నియత వేగంతో వచ్చాడనుకోండి, సుఖం అని పిలుస్తారు. చాలామంది సుఖం అంటే ఏమిటండి, సుఖం అంటే ఏమిటండి అంటారు. ఏసీ ఉంటే సుఖం కాదు. సుఖమన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటంటే వాయువు శరీరములోనికి ఒకే వేగంతో వెళ్ళి ఒకే వేగంతో పైకి రావడం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు అన్నీ ఏసీతో ఉంటాయి సాధారణంగా, కానీ అబ్బా చాలా సుఖంగా ఉందండి అంటాడా ఎవడైనా అక్కడ? ఎవడనడు. ఊపిరి వేగంతో వెళ్లకుండా, ఊపిరి వేగంతో పైకి రాకుండా, ఎగఊపిరో దిగూపిరో వస్తే ఎంత ఏసీలో పడుకుంటే ఉపయోగం ఏముంది? శవం చుట్టూ నించున్న వాళ్ళు బయట ఎండలో నించవచ్చు, శవం మంచుపెట్టులో పడుకుందని ఎంత హాయిగా ఉందో దానికి అంటారా ఎవరైనా? అందరు. సుఖం అంటే ఊపిరి లోపలికి వెళ్ళి పైకి వచ్చుట, అది సరి అయిన వేగంతో వెళ్ళి సరి అయిన వేగంతో పైకి వస్తుంది అనుకోండి, అంతకన్నా సుఖం ఇంకోటి. ఏదున్నా ఏది లేకపోయినా పర్వాలేదు, హాయిగా ఉంటాడు. ఎన్నున్నా అది ఒక్కట్లేదు అనుకోండి, ఓహ ఆయాసం. ఏముంటే మాత్రం ఆయనకి సుఖం, ఎంత చికాగ్గా ఉంటుంది వాడికి. కాబట్టి ఆ వాయువు లోపలికెళ్ళి పైకి వస్తూ ఉంటాడు. ఎంత గొప్ప మాట వాడాడో చూడండి సుఖబ్రహ్మ. ఆయన అన్నాడు, గాలిచందంబున ఘనరూపములను తనురూపములను తగిలియుండు. గాలి లోపలికి వెళ్ళి పైకి ఎలా వస్తుందో అలా లోపలికి వెళ్ళి నిలబడి పైకి రావడం కనపడుతుంది ఎవరికన్నా? ఎవ్వరికి కనపడదు, కానీ నిలబెడుతూ ఉంటాడు వాయువు. అలా అన్ని ప్రాణుల యందు పరమేశ్వరుడు ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన ఉన్నవన్నీ గొప్పే అయితే ఓ ప్రాణి తక్కువ, ప్రాణి ఎక్కువ ఎలా అయిందయ్యా? అన్నిటి యందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్న భావన లేనే లేదు. ఇవాళ చేపగా ఎలా వచ్చాడగలుగుతాయేంటి? ఇవాళ ఈ సభలో కూర్చున్నటువంటి వారి అందరి ఎందు పరమేశ్వరుడే ఉన్నాడు. ఉన్నప్పుడు అదేమిటండి వాళ్ళలో కూడా ఉండడమేనా అని మనకి నచ్చిన వాళ్ళని పట్టుకుని అన్నారనుకోండి, అలా ఎలా కుదురుతుంది? ఉంటాడంతే. వివేకానందుడు అంతటి వాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగాడు, భగవంతుడు లేడు లేడు లేని లేడు లేని లేడు అంటుంటాడు, వీడికి ఎంత చెప్పినాను వాడు ఎందు కూడా భగవంతుడు ఉన్నాడా అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు భగవంతుడు లేడు లేడు అంటున్నాడు కాబట్టి వాడి ఎందు కూడా భగవంతుడు ఉన్నాడు, లేకపోలేదు. ఉన్నాడు కాబట్టి, ఉండి కూడా లేడుంటున్నాడు కాబట్టి భగవంతుడు వాణ్ణి మూర్ఖనారాయణుడు అని పిలు తప్ప భగవంతుడు లేడని మాత్రం అన్నాడు. ఉన్నాడు, వాడి ఎందు కూడా ఉన్నాడు, కాకపోతే మూర్ఖనారాయణుడు వాడు అన్నా. అలా ఆయన లోపలికి వెళ్ళకపోతే అసలు ఉపాధులు ఎక్కడ నిలబడతాయి? నిలబడవు. కాబట్టి చేప రూపమిత్తాడా కప్ప రూపమిత్తాడా అని అడుగుతాయిటా? ఆయన ఎప్పటికీ ఏది అవసరమవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు. కాబట్టి గాలిచందంబున ఘనరూపమునను తనురూపమునను తగిలివి ఉండు. అంతేకాదు ఆయనకి ఎక్కువ తక్కువ ఎన్నడునందక నిర్గుణత్వంబును పొందుగలుడు. ఆయన నిజానికి గుణములు లేవు, ఆయనకి ఇది ఎక్కువ ఇది తక్కువ అన్న భావాలు ఆయనలో ఉండవు. కానీ ఎప్పుడు ఏ రూపంలోకి విడితే అవతల తనని నమ్ముకున్న భక్తుడికి ప్రయోజనం కలుగుతుందో ఆ భక్తుడి ప్రయోజనం కోసం ఆ రూపంలోకి వెడుతుంటాడు. కాబట్టి నిర్గుణత్వమును పొందు ఘనుడు. అటువంటి వాడికి గురుతయు కొరతయు గుణసంగతి వహించు. కాబట్టి మనుజేష చోజ్యమే మధ్యమగుట, ఆయనకి ఎక్కువ లేదు తక్కువ లేదు. అటువంటి వాడికి ఒక చాప రూపం పొందడం పెద్ద కష్టమేంటయ్యా? వినుము కల్పాంతవేళ తొల్లి సత్యవ్రత్ ద్రవిడ దేశపు రాజు సత్యవ్రతుండు నీరు త్రావచ్చు హరికూర్చి భక్తితోడ తపము కావించి ఒక ఏటి తటమునందు. ఒకనకొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ద్రవిడ దేశపు రాజు ఒకతను శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందాలి అని కోరుకున్నాడు. నేను విష్ణువు యొక్క దర్శనం పొందాలి అని తపించడం మొదలుపెట్టాడు. తపించడము అన్న మాటలో కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీరమును గురించినటువంటి భ్రాంతి ఉడిగిపోతుంది, ఉడిగిపోయి శరీరాన్ని నిలబెట్టుకుంటారు. ఎందుకంటే తపస్సు చేయడానికి ఉపకరణం ఉండాలిగా, శరీరం ఉంటే కదా తపస్సు చేయడం. ఏది తీసుకుంటే శరీరం నిలబడుతుందో అదొక్కటే తీసుకుంటారు. నీరు త్రావుచు హరిగూర్చి భక్తితోడ తపము కావించ ఒక ఏటి తటమునందు.
ఒక ఏటి తటమునందు అంటే ఒడ్డున కూర్చుని కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ శరీరాన్ని నిలబెట్టుకుని, అంటే ఇంకా శరీరంతో ఏవో ఇంకో కోరికలు తీర్చుకుందామనేటటువంటి తాపత్రయం లేదు. ఇది ఎందుకు పనికి రావాలి? భగవంతుడి గురించి తపస్సుకి. అలా బతికుండడానికి దీనికి నీళ్లు చాలు. కాబట్టి కాసి నీళ్లు పోస్తుండేవాడు శరీరంలో, ఆ నీళ్లు తాగి తపస్సు చేస్తున్నాడు. చాలా కాలం తపస్సు చేశాడు. విష్ణువు దర్శనం అవలేదని ఆయన వదలలేదు. ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు. కృతమాలిక అని ఒక నది, ఆ నది ఒడ్డుకి వెళ్ళి ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకి అర్ఘ్యం ఇస్తుండేవాడు, తర్పణ విడిచిపెడుతుండేవాడు. ఒకరోజు శ్రీ మహావిష్ణువుకి తర్పణ విడిచిపెడదామని నీళ్లు వదిలిపెడుతున్నాడు. నీళ్లు వదిలిపెట్టడం అంటే ఇంటి నుంచి తెచ్చుకోరు, నదిలో నిలబడి నదిలో నీళ్లే తీసి తర్పణ విడిచిపెడతారు. విష్ణువుకి వదిలిపెట్టాడు. వదిలిపెడుతున్నప్పుడు ఇలా దోసిలి పైకెత్తి నీరు శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తున్నానని చెప్పి నదిలో వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే అందులోంచి ఒక చిన్న చేప పిల్ల తన దోసిట్లోంచి నదిలో పడ్డం చూశాడు. అదేం పెద్ద విశేషమూ కాదు, ఆశ్చర్యమూ కాదు. నది అన్న తర్వాత ఎన్నో చేపలు తిరుగుతుంటాయి, చిన్ని చిన్ని చేపలు పెడుతుంటాయి. అది చిన్ని చేప పిల్ల నీళ్ళు ఇలా తీరంలో చేతిలోకి వచ్చింది, ఇలా వదిలిపెట్టేశాడు. వదిలిపెడుతున్నప్పుడు చూశాడు అలా చేప పిల్లతో ఉన్న నీళ్ళు అదల్లో, కాబట్టి గబుక్కునప్పుడు వదులుతూ చూశాడు. అరే చేప పిల్లతో ఉన్న నీళ్ళు వదిలేనే అనుకున్నాడు. ఆ చేప పిల్ల నీటిలో పడింది. ఇప్పుడు తను చేప పిల్లతో ఉన్న నీళ్లు తర్పణగా విడిచిపెట్టానని సత్యవ్రతుడు బెంగపెట్టుకోవడం వల్ల కారణం కాదు, చేప పిల్ల మాట్లాడింది నదిలో నుంచి. అది విచిత్రం, అది మనుష్య భాషలో మాట్లాడింది. అదండి పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు, ఈ పాప జాతి జుషంబులు, ఈ ఏటి యందు ఇతర మీనజాతి పిల్లలను పట్టి వధింప, ఏను ఈ దోసిరిలోనికి వచ్చిన నన్ను రక్షింపక ఈ ఏటి యందు విడిచిపెట్టితివి, ఇది నీకు పాడియే కృపలేక ఓ దయానిధి అని పిలిచింది. ఓ దయానిధి, ఓ దయగలిగిన వాడా, నీళ్లు మాత్రమే తాగి తపస్సు చేస్తున్నవే, ఎంతో సత్వగుణంతో ఉన్నవాడివే, పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు అని పిలిచింది. ఎంత గొప్ప పేరు పెట్టిందో జ్ఞాతి ఘాతులు. అంటే జ్ఞాతి అంటే తనతో పుట్టినవాడు, అన్నదమ్ములోకి పుట్టినటువంటి పిల్లల్ని జ్ఞాతి అని పిలుస్తారు. చేపల్లో లక్షణం ఉంటుంది. జ్ఞాతి దేనికి ప్రధానంగా చెప్పబడతాడు అంటే వైరానికి చెప్పబడతాడు. అన్నదమ్ముల మధ్య ఎంత ఐకమత్యత ఉంటుందో అన్నదమ్ముల పిల్లల మధ్య అంత వైరభావం ఉంటుంది సహజంగా. దీని జ్ఞాతి వైరమునకు ప్రసిద్ధి. ఈ చేపలకుండే లక్షణం ఏమిటంటే అవన్నీ నీటిలో పుట్టినవే కానీ జ్ఞాతి వైరం, ఎప్పుడు ఒకదాన్నొకటి తినేద్దామని చూస్తాయి. ఈ తినేద్దామని చూడడంలో ఏది దేన్ని తింటుంది అంటే పెద్ద చేప చిన్న చేపని తినేస్తుంది. పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు, పాపజాతి జుషంబులు. అయ్యో మనతో కలిసి పుట్టింది మన అన్న మన తమ్ముడు మన అక్క మన చెల్లి అని కూడా లేకుండా మింగేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఈ పాపజాతి చేపలున్నాయే, ఇవి కొండొక మీనిజాతి పిల్లల పట్టి వధింప, చోటు వదిలి నీ దోసిని చొచ్చి వచ్చిన నన్ను. అవి అలా పట్టి పిల్లల్ని తినేస్తున్నాయి. నేను భయపడిపోయి నీ దోసిల్లోకి వస్తే నువ్వు రక్షిస్తావు, దయగలిగిన వాడివని, నువ్వు ఇలా నీళ్ళెత్తుతున్నప్పుడు గబగబా వచ్చి నీ దోసిట్లోకి వచ్చాను, నువ్వేం చేశావు నన్ను రక్షించడం మానేసి ఆ ఏట వదిలినా మళ్ళీ నన్ను ఆ నట్టేట త్రోసినా మళ్ళీ నట్టేట్లోకి వదిలేశావు. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఆ చేపలు వచ్చి తినేస్తాయి. ఇది నీకు పాడియే, ఇలా చెయ్యొచ్చా నన్ను రక్షించకుండా, ఇలా నన్ను వదిలించా నీళ్ళల్లో. కృపయింత లేక దయానిధి, ఓ దయగలిగిన వాడా, ఉండవలసిన వాడా, నన్ను మళ్ళీ ఎందుకు పడేశావు నీళ్ళల్లో. ఆయన తెల్లబోయాడు. ఇదేమిట్రా ఇంత చేప పిల్ల, ఏమిటి నాతో ఇలా మాట్లాడడం ఏమిటి? ఆయన నిజమే, దీనికి ఇన్ని కష్టాలున్నాయి, కానీ ఇది మనుష్య భాషలో మాట్లాడడం ఎలా సాధ్యం? తెల్లబోయాడు. తెల్లబోయినా అది నన్ను అడిగింది రక్షించమని, కాబట్టి రక్షించాలని చేప పిల్లని తీసి కమండలంలో పడేసుకున్నాడు. పడేసుకుని ఆ కమండలం తీసుకెళ్ళాడు, పక్కన పెట్టాడు, ఏదో తన జపం తను చేసుకున్నాడు. మళ్ళీ వెళ్ళి కమండలం దగ్గర చూశాడు, కమండలం అంతా నిండిపోయింది. ఆ చేప నిండిపోయి మళ్ళీ అంది, ఈ కమండలం నాకు సరిపోవట్లేదయ్యా, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, కదలలేకపోతున్నాను, నన్ను కొంచెం పెద్ద దాంట్లో పడేద్దు అని తీసుకెళ్ళి ఒక కడవలో పడేశాడు. కడవ అంటే కుండ, పెద్ద కుండలో పడేశాడు. అలా పడేసి ఇలా వెళ్ళొచ్చేటప్పటికీ కడవ అంతా నిండిపోయింది. ఈ కడవలో ఉండలేకపోతున్నానయ్యా, నన్ను ఎక్కడైనా కొంచెం పెద్ద చోట పడేద్దు అన్నాడు.
మళ్ళీ ఈ చేపని తీసుకెళ్లి ఒక చెరువులో పడేశాడు. ఆ చెరువు అంతా నిండిపోయింది. నిండిపోయి చెరువు సరిపోవట్లేదయా, చెరువు అంతా నిండిపోయిన కదలడానికి కుదరట్లేదు, నన్ను ఇంకెక్కడైనా పెద్ద చోట పడేద్దు అని ఆయన తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. పడేస్తే సముద్రంలో చాలా పెద్ద చేప. ఇప్పుడు సత్యవ్రతుడు అన్నాడు, నేను ఇంతకాలం తపస్సు చేస్తే నా తపస్సుని మెచ్చి ప్రత్యక్షమైన విష్ణు భగవానుడవు నువ్వే, నువ్వే ఈ రూపాన్ని ధరించావు. ఎందుచేత అంటే ఒక చేపకి ఉండకూడని రెండు విషయాలు నీ ఎందు కనపడుతున్నాయి. ఒకటి మనుష్య భాషలో మాట్లాడదు, రెండు ఇంత త్వర త్వరగా ఎదగదు. ఇంత త్వర త్వరగా ఎదుగుతూ మనుష్య భాషలో మాట్లాడుతూ నా చేత రక్షణ పొందుతున్న వాడిలా నటిస్తున్న లోకరక్షకుడవి నువ్వు. నన్ను అనుగ్రహించడానికి చేపలా వచ్చావు, కానీ నేను తపస్సు చేసింది విష్ణుస్వరూపాన్ని చూడాలని, నువ్వు వచ్చింది మత్స్యరూపంగా వచ్చావు. ఏమిటి తమాషా, ఇలా ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆయన అన్నాడు, ఏమీ లేదో సత్యవ్రత, బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతోంది. ఒక కల్పం పూర్తయిపోతే మనకి, ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పే అని కదా సంకల్పం చెప్తున్నాం, ఈ శ్వేతవరాహ కల్పం అంతా పూర్తయిపోతే బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతుంది. బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయితే, ఒక కల్పం పూర్తయితే వీపు నిప్పెడుతుంది, ఈ వెన్నుపూసలు నొప్పుడతాయి. కూర్చుని అదే పనిగా పుర్రెల మీద నుదిటి వ్రాతలు వ్రాస్తూ ఉంటాడు కదూ, అసుర సంధ్య వేళ అవుతుంది. అబ్బా ఒక పగటి వేళ అయిపోయింది సరస్వతి, వీపు నిప్పెడుతోంది, కాసేపు పడుకుంటానని ఎక్కడ ఉన్నవాడు అక్కడే అలా కింద పడుకుని ఆ ఉత్తరీయం వేసేసుకుని పడుకుని నాలుగు తలకాయల కింద చేతులు పెట్టుకుని గుర్రు పెడతాడు. సరస్వతీదేవి భర్తగారు పడుకున్నారని ఆవిడ కూడా పమిట నిండుగా కప్పుకుని ఆవిడ పడుకుంటుంది పక్కన. ఒక పగటి వేళ బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తయితే మనకి ఒక కల్పం పూర్తవుతుంది, బ్రహ్మగారికి ఒక పగటి వేళ పూర్తవుతోంది. కాబట్టి ఆయన ఇప్పుడు సృష్టిని ఆపుతాడు, ఆపి పడుకుంటాడు. బ్రహ్మగారు అలా నిద్రపోతే ప్రళయం వస్తుంది. ఉన్న ఉండవి అద్భుతమైనటువంటి వర్షం ప్రారంభమవుతుంది. ఇవాల్టి రాత్రి నుంచి ఏడవ నాటి రాత్రి దాటిన తర్వాత వాన మొదలవుతుంది. ఆ వాన ఇక ఎడతెరిపి ఉండదు. అంత భయంకరమైనటువంటి వర్షం వడగండ్లతో పడుతుంది. సముద్రములన్నీ నిండిపోతాయి. నిండిపోయి చెలియని కట్టలు దాటి భూమి మీదకు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు సమస్త జీవులు కూడా నీటిలో పడిపోతారు. సూర్యచంద్రులకి గతి ఉండదు, అంటే గతులంటే ఇక కదలికలు ఉండవు. సూర్యచంద్రులు కదలదు కాబట్టి ప్రపంచమంతా కూడా కటిక చీకటితో నిండిపోతుంది. అంత కటిక చీకటిలో నిండిపోయిన తరువాత ఈ ప్రళయ జలాలు భూమినంతటినీ కప్పేస్తాయి. కప్పేసినప్పుడు సమస్త భూతములు మరణిస్తాయి. అదిగో అటువంటి ప్రళయం వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది. ఒక్క వారం రోజులే ఉంది. ఆ వారం రోజుల తరువాత ఎక్కడ ఈ సముద్రపు టొట్టున నీకు నేను కనపడ్డానో అక్కడికి నా ఆజ్ఞ చేత ఒక నావ వస్తుంది. ఆ నావలోకి నువ్వు ఎక్కు. ఎక్కినప్పుడు ఓషధుల మూటలు కొన్నిటిని పెట్టుకో, కొన్ని ధాన్యపు మూటలు పెట్టుకో. ఎక్కడెక్కడ ఉన్నా సప్తర్షులు వచ్చి ఈ ఓడ ఎక్కుతారు. బ్రహ్మాండమైనటువంటి సముద్ర ప్రవాహం వచ్చేస్తుంది. ఇప్పుడు కెరటాలు వస్తాయి. ఆ కెరటాలు వచ్చినప్పుడు తట్టుకోలేవు. అలాగే జాగ్రత్తగా కటిక చీకట్లో ఈ ఓడ ఎటు వెడుతోందో తెలియాలంటే ఒక్కటే ఆధారం, నీ ఓడలో కూర్చున్న సప్తర్షుల శరీరముల నుండి వింత వింత కాంతులు పైకొస్తాయి. ఆ కాంతిలో నీకు కనపడుతుంది ఆ చీకట్లో సముద్రం. నువ్వు అలా వెడుతున్నప్పుడు ఈ ఆటుపోట్లకు ఆ ఓడ తట్టుకోదు, పడిపోవాలి. పడిపోకుండా నేను పక్కన ఉండి కాపాడతాను, అంత పెద్ద చేపనై ఆ వస్తున్న కెరటముల నుండి ఆ ఓడని కాపాడతాను. బాగా పెరిగిపోతుంది ప్రవాహం. అప్పుడు ఈ ఓడ దగ్గరికి ఒక పాము వస్తుంది. ఆ పాముని ఈ ఓడకి ఉన్నటువంటి ఒకవైపు స్తంభానికి కట్టి రెండవ వైపు తీసుకొచ్చి నా తోకకేసి కట్టు. ఈ ఓడ పడిపోకుండా నేను తీసుకెళ్ళి నిన్ను రక్షిస్తాను. రక్షించి ఏం చేస్తానో నువ్వు చూస్తూవాలి. కాబట్టి ఆ సమయానికి ఎలా కాపాడడానికి అవకాశం ఉంటుందో ఆ రూపాన్ని ధరించాడు. అందుకని మత్స్యావతారం వచ్చింది. ప్రళయకాలం ఎలా ఉంటుందో, ప్రళయకాలంలో ప్రయాణం చేసిన ఋషులు ఎలా ఉంటారో, ప్రళయకాలంలో అసలు ఎలా ఉంటుంది అన్నది చూసిన వాడు ఒకడు ఉండాలి, వాడి ద్వారా అందాలి. అందడానికి అంతటి మహాభక్తి తత్పరుడైనటువంటి
ఆ సత్యవ్రతుడనేటటువంటి రాజు ద్వారా మత్స్యావతార వైభవాన్ని లోకానికి అందించడానికి మత్స్యమూర్తి అయి వచ్చాడు. వచ్చి ఆయన దర్భశయనం చేశాడు, దర్భల మీద పడుకున్నాడు. 7 రాత్రులు వర్షం మొదలైంది, సముద్రపు రొడ్డుని నించున్నాడు. నాల వచ్చింది, సప్తర్షులతో ఓషధీమూటలతో కలిసి ఎక్కాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే బ్రహ్మాండమైనటువంటి ప్రవాహం, ఓహో ఒడుదుడుకులు, పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి. ఎక్కడ నుంచి వచ్చాడో మహానుభావుడు, పెద్ద మత్స్యమూర్తి అయి వచ్చాడు. అన్ని సముద్రాలు కలిసిపోయేగా భూమండలం అంతా ఏకమైపోయింది, నీటికయ్యగా మారిపోయింది. కొన్ని లక్షల యోజనముల పొడవు కలిగినటువంటి మత్స్యమూర్తి అయి చాప ఎలా ఎగురుతుందో అలా ఒక్కొక్కసారి నీటిలోంచి ఆకాశంలోకి ఎగురుతూ, ఒక్కొక్కసారి పెద్ద కెరటాలు వచ్చినప్పుడు వడ్డొచ్చి వెనక్కి తోస్తూ, ఈ ఓడని పడగొట్టడానికి జలచరాలు వస్తే వాటిని తింటూ, ఈ ఓడ ఊగిపోతున్నప్పుడు తన శరీరంతో మళ్ళీ కుదిపి దాన్ని నిలబెడుతూ వెడుతున్నాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ ప్రవాహం ఎక్కువైపోయింది. ఇక లోకములన్నీ లయమైపోవాలి, ఏదీ మిగలకూడదు. ఇక ఎక్కడా ఏదీ మిగలడానికి వీలు లేదు. అటువంటి సమయంలో ఆ ఓడ దగ్గరికి ఒక పాము వచ్చింది. ఒక పాము వచ్చింది అంటే మీరు ఒక్కటే ఆలోచన చెయ్యవలసి ఉంటుంది, ఆయన వెంట ఎప్పుడూ ఉండేవాడు శేషుడి. కాబట్టి ఆ పాము ఒకవైపు ఓడకి కట్టి, ఒకవైపు ఆ మత్స్యం యొక్క తోకకేసి కట్టాడు. ఇప్పుడు ఆ సముద్ర జలాల్లో, ప్రళయ జలాలలో తీసుకెళ్లి సప్తర్షుల్ని, సత్యవ్రతుణ్ణి తీసుకెళ్లి నిలబెట్టాడు. ఆ ఓడ ఊగిపోకుండా అలాగే నిలబడింది. కటిక చీకటి గాఢాంధకారం, ఒక్క జీవి అన్నది లేదు. సమస్తం ప్రళయంలో మునిగిపోయింది. అదే మార్కండేయాయుష్యు అంటారు. అప్పుడే వేరొక పురాణంలోంచి చెప్పినప్పుడు అన్ని లోకాలు లయమైపోతే మార్కండేయుడికి ఒక్కడికి మాత్రం ఆ కల్పాంతమునందు కూడా ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఆయన ఒక్కడు సముద్రంలో ప్రయాణించి వెళ్ళాడు సత్యవ్రతుడితో పాటుగా. వెళ్ళినప్పుడు వటపత్రశాయి అయి దర్శనమిచ్చాడు. ఒక రావి చెట్టు ఒక్కటి మిగిలితే రావి చెట్టు ఆకు మీద పడుకుని దర్శనమిచ్చాడు, ఇచ్చి జ్ఞానబోధ చేశాడు. ఇక్కడ ఈ సత్యవ్రతుడు ఉన్నటువంటి ఈ నావ ఒక్కటి వెళ్ళి ఆ సముద్ర జలాలలో ఆవలి ఒడ్డు వేపుకి నిలబడింది. అక్కడ మహానుభావుణ్ణి కూర్చోపెట్టి వేద జ్ఞానాన్నంతటినీ కూడా అందించి బ్రహ్మజ్ఞానాన్ని బోధ చేశాడు. ఆ బ్రహ్మజ్ఞానము ఒక్కసారి ఎరుకలోకి రాగానే సత్యవ్రతుడికి తాను ఆత్మ అన్న విషయం ఎరుకలోనికి వచ్చింది. ఆయనతో పాటుగా సప్తర్షులు కూడా విన్నారు. విన్న తరువాత ఒక మాట చెప్పాడు, 7వ రాత్రి పూర్తయిపోతోంది, రేపు ఉదయం 8వ రోజు, రేపు ఉదయానికి బ్రహ్మగారు మళ్ళీ నిద్రలేస్తాడు. ఎందుకంటే ఆయనకి రాత్రి పూర్తయిపోతుంది, ఇంత ప్రళయం జరిగిన తరువాత లేస్తాడు. ఈశ్వరుని యొక్క సంకల్పంలో, ఈశ్వరుని కాలమానంలో 7 రాత్రులు 7 పగళ్ళు ఆ ప్రళయం జరిగిన తరువాత బ్రహ్మగారు లేస్తాడు. కాబట్టి బ్రహ్మగారు నిద్రలేచిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఈ సముద్ర జలాలన్నీ భూమి నుంచి వెనక్కి వస్తాయి, మళ్ళీ భూమి ప్రారంభమవుతుంది. అప్పుడు మొట్టమొదటి సృష్టిలో మనుష్యులకందరికీ కూడా ప్రథముడిగా మనువు అన్న పేరుతో నువ్వు వస్తావు, అందుకే మానవ అని పేరు. మనందరం మనువు యొక్క సంతానం కాబట్టి మనకి మనుష్యులు, మానవులు అని పేరు. ఆ మొట్టమొదటి వాడిగా నువ్వు వస్తావని శ్రాద్ధదేవుడు అని పేరు పెట్టి వివస్వంతుడు అంటారు. అందుకే సూర్యనారాయణమూర్తి గురు పరంపరలో ఒకడవుతాడు, వివస్వన్ అని పేరు. ఆదిత్య హృదయంలో కూడా ఆ వివస్వంతుడు అనేటటువంటి పేరు కలిగిన సూర్యనారాయణమూర్తికి కుమారుడిగా శ్రాద్ధదేవుడై రాజుగా వచ్చి మొదటి మనువై మళ్ళీ సృష్టి ప్రారంభం జరిగింది. అలా ప్రళయం ఎలా ఉంటుందో, ప్రళయం తర్వాత సృష్టి ఎలా ప్రారంభమవుతుందో, తర్వాతి మనువు ఎవరవ్వాలో, తపస్సు చేసినటువంటి సత్యవ్రతుణ్ణి అనుగ్రహించినటువంటి అవతారం మత్స్యావతారం. ఆ మత్స్యావతారం స్వీకరించడానికి 2 కారణాలు. ఒకటి, ప్రళయ జలముల యందు సత్యవ్రతుణ్ణి నిలబెడితే తప్ప, ఎవరో ఒక్కడైనా అనుభవాన్ని చూస్తే తప్ప, అసలు మనకు ఎలా అందుతుంది ప్రళయం ఎలా ఉంటుందో. ఆ ప్రళయాన్ని సత్యవ్రతుడు చూశాడు కాబట్టి సత్యవ్రతుడికి ఎలా మత్స్యమూర్తి అవతారంలో ప్రళయాన్ని చూశాడో వర్ణింపబడింది కాబట్టి ప్రళయాన్ని, ప్రళయం తర్వాత సృష్టిని మనం తెలుసుకోగలిగాం. ఇంతలో ఒక చమత్కారం జరిగింది. ఎప్పుడెప్పుడు భగవానుడు ఒక్కడే మిగులుతాడో అక్కడక్కడ ఒక రాక్షసుడు కూడా పుడుతుంది.
ఎక్కడి నుంచి పుడతాడండి? మరి ఇంతమంది వెళ్ళిపోయారు కదా, ఇంతమంది ప్రళయంలో వెళ్ళిపోతే మరి రాక్షసుడు మాత్రం ఎక్కడి నుంచి పుడతాడు ఈశ్వర కృప లేకుండా అంటారేమో. ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం. సనాతన ధర్మంలో పాడు చేయడానికి ఎవడో ఓడు, బాగు చేయడానికి భగవంతుడు, భగవంతుడిని నమ్ముకుంటే వాడు భయపడుతూ ఉండడం, వాడు భయపెడితే భగవంతుడి మీద భక్తి లేకపోవడం, ఇలాంటి అర్థం లేని మాటలు ఉండవు. భయపెట్టినా భగవానుడే, భయం తీర్చినా భగవానుడే, అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఎవరినైనా భయపెట్టాలనుకోండి భగవంతుడే భయపెడతాడు. భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రంలో నామాలు ఉన్నాయా లేవా? భయకృత్ అంటే భయపెట్టువాడు అని, భయనాశన అంటే భయాన్ని పోగొట్టువాడు అని. అందుకే మీరు చూడండి రుద్రాధ్యాయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ నమస్తే అస్తు ధన్వ నే బాహుభ్యాముత నే నమః అంటూ మొదలవుతుంది. ఈశ్వరా మీ చేతులకో నమస్కారం, ఆ ధనస్సుకో నమస్కారం, పిల్లలను ఏదో తప్పు చేశాను తీసేయండి 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 అంటారు, ఉభయతర నమస్కారం చేస్తారు. మనం తప్పులు ఎక్కువ చేశామనుకోండి ఆయన ఘోర రూపంతో కనపడతాడు, ఎరా అని ఇలా చూపిస్తాడు. అప్పుడు కష్టాలు వచ్చి పడిపోయాయి అనుకోండి అదే ఘోర రూపంతో ఇస్తాడు కష్టాన్ని. అప్పుడు వెళ్ళి వేడుకున్నాం అనుకోండి, నిజమే ఎన్ని పాపాలు చేశాను, ఇక జాగ్రత్తగా ఉంటాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, ఈశ్వర నన్ను రక్షించండి అన్నాం అనుకోండి, ఆయనే భయాన్ని పోగొడతాడు, ప్రసన్నుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్ళిపోతే మరి రాక్షసుడు అక్కడెక్కడి నుంచి పుట్టాడు? ఆ రాక్షసుడు కూడా ఈశ్వరుడిలోంచి వస్తాడు. ఈశ్వరుడు యొక్క ఏ అంగం నుంచి వస్తాడో తెలుసా? మలంలోంచి వస్తాడు. మలం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వస్తువు అంటూ ఉంటే దానిలోంచి మలం ఊరుతూనే ఉంటుంది. అసలు నేనంటూ ఉన్నాననుకోండి, నేను ఇప్పటిదాకా మీతో మాట్లాడి బయటికి వెళ్ళిపోయేటప్పటికీ నా చెవుల్లో కొంత గులిమి బయలుదేరుతుంది, నా శరీరం మీద కొంత చెమట బయలుదేరుతుంది. మలం అంటే శరీరంలో నుండి బయటికి విసర్జింపబడుతున్నవి. పరమేశ్వరుడు కూడా ఒక అవతార స్వీకారం చేసినప్పుడు ఆ శరీరము నుండి విసర్జింపబడుతున్న వాటిలోంచి పుడతారు. అందుకే మధుకైటభులు ఎక్కడి నుంచి పుట్టారు అంటే చెవి గులిమిలోంచి పుట్టారు అంటారు. ఈశ్వర శరీరము యొక్క మలములోంచి రాక్షసుడు ఉద్భవిస్తాడు, అలాగే ఆయన శరీరంలోంచి ఒకడు ఉద్భవించాడు. వాడి పేరు హయగ్రీవుడు. హయగ్రీవుడు అంటే విష్ణువు యొక్క అవతారం ఉంది, అది జ్ఞానావతారం. శివావతారాల్లో దక్షిణామూర్తి ఎటువంటిదో, విష్ణువావతారాల్లో హయగ్రీవుడు అటువంటి వాడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. కానీ ఈ హయగ్రీవుడు విష్ణువు యొక్క అవతారం కాదు, రాక్షసుడు. ఆయన పేరు హయగ్రీవుడే. ఆయన ఒక చమత్కారం చేశాడు. వాళ్ళకి ఎప్పుడు ఏం కోరిక ఉంటుంది అంటే, వాళ్ళు సృష్టిలోనే ఉంటారు, భగవంతుని యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయో దానికి పూర్తి భిన్నంగా వీళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. భగవంతుని అభిప్రాయం ఏంటి? ప్రళయం అయిపోయింది, సృష్టి జరగాలి. సృష్టి జరగాలంటే బ్రహ్మగారు నిద్రలేస్తాడు. బ్రహ్మగారు నిద్రలేచి సృష్టి దేన్ని ఆధారం చేసుకుని మొదలు పెడతాడు? వేదాన్ని ఆధారం చేసి మొదలు పెడతాడు. ఆ వేదాలు ఎత్తుకుపోతే అదిగో అలాంటి ఆలోచనలే వస్తాయి వాళ్ళకి. అందుకని ఆయన ఏం చేశాడు? అలసి సొలసి నిదురనొందిన పరమేష్టి ముఖము నుండి వెడలే మొదలి శృతులు. వాణిని అపహరించే ఒక హయగ్రీవుడును దైత్య భటుడు ఇంటి దొంగ దొడరా పరుల వశమే. ఇట్లాంటి దొంగతనం చెయ్యాలి అంటే సామాన్యుడి వశం అవుతుందా? దానికి తగ్గ బలవంతుడే చెయ్యాలి. ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళో సభ్యత్తుకు రావచ్చు, ఓ కాకి అయితే చెంచే ఎత్తుకోవచ్చు, ఏదో కొంచెం దొంగతనం వచ్చిన వాడైతే ఎవడ మెళ్ళనో గురిసి ఎత్తుకోవచ్చు, ఇంకా పెద్ద దొంగ అయితే ఓడి ఇంట్లోంచి ఎత్తుకోవచ్చు. సత్యలోకంలోకి వెళ్ళి బ్రహ్మగారు నిద్రపోతున్నప్పుడు జారి కింద పడ్డ వేదాలు ఎత్తుకోవాలంటే వాడు ఎంత పెద్ద దొంగ అయి ఉండాలి? అంత పెద్ద దొంగతనం చెయ్యాలని బుద్ధి కలగడమే రాక్షసత్వం. అంటే ఒకడికి ఎత్తుకుపోతే వాడికే బాధ, కానీ ఏకంగా ఏదో నాకు స్నేహితుడు ఉండేవాడు, అతనికి పాపం తప్పకుండా మజ్జీ తాగాలి, మజ్జీ తాగకపోతే అతనికి వేడి చేసి చాలా బాధపడిపోడు. ఒక ధూర్త కొడుకు ఉండేవాడు అతనికి, తండ్రి మీద ఎప్పుడు కోపం వచ్చినా వాడు పెరుగంతా తాగేసేవాడు. ఇంట్లోకి వెళ్ళేవాడు, వాడికి మజ్జి ఉండేది కాదు, మళ్ళీ వెళ్ళి ఆ పెరుగు తెచ్చుకుని క్యారేజీ కట్టుకుంటే కానీ ఆఫీస్కి వచ్చేవాడు కదా. ఏమంటే ఆలస్యం అయిపోయారంటే మా అబ్బాయి పెరుగు తాగేసాడని నాకు కోపం వచ్చి అంటుండేవాడు. ఎక్కడి నుంచి పుట్టాడు వాడు? వాడికే పుట్టాడు కొడుగ్గా. పుట్టి వాడు తాగవలసిన పెరుగు వీడు తాగేసి తండ్రిని బాధ పెట్టినట్టు రాక్షసుడు అంటే అది అలాగే చేస్తాడు. ఏ వేదాలు ఉంటే సృష్టి జరుగుతాయో ఆ వేదాలు లేకుండా చెయ్యాలి. అందుకే అవతార స్వీకారానికి మొదటి మాట ఏం చెప్పాడు శుకబ్రహ్మ? వేద విప్ర గో సుర సాధు ధర్మ అర్థములకావ తనువు దాల్చి అన్నాడు. అందుకు రూపం పొందుతాడు అన్నాడు. ఆయనకి తెలియదు ఎవడేం చేస్తాడో, ఆ పాటి జ్ఞానం లేనివాడు ఆ విష్ణువు.
కాబట్టి ఈ హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు పాపం అలసి సలసి నిదుర పొందిన పరమేష్కి ముఖము నుండి వెడలిన మొదలి శృతుల అపహరించే ఆయన ఏదో పాపం ఆ వేదాలు పట్టుకుని ఆ సృష్టి చేసి 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 వీపు నిప్పెట్టి కల్పాంతమనందు పడుకున్నాడు. ఆ పడుకోవడంలో బాగా నిద్రపోయాడేమో చేతిలో ఉన్న వేదాలు జారి కింద పడిపోయాయి. ఆ కింద పడిపోయిన వేదాలు ఎత్తుకుపోయాయి. ఎత్తుకుపోతే ఏమవుతుంది? భగవంతుడు అయోమయానికి గురవ్వాలది వాడి సంతోషం. ఇప్పుడు సృష్టి ఆగిపోతుంది. సృష్టి ఆగిపోతే ఏమిటి, సమయం అయింది ఇంకా సృష్టి జరగలేదు అని బ్రహ్మగారిని అడుగుతాడు. వేదాలు ఎక్కడో పోయాయండి, కనపడటం లేదంటాడు. ఎక్కడో పోవడం ఏమిటి రా, నువ్వే కదా పట్టుకున్నావు అంటే అవును రాత్రి నిద్రపోయాను కదా, నిద్రపోయినప్పుడు జారి ఇక్కడే కదా పడాలి, మరి కనపడటం లేదు అంటాడు. అప్పుడు రాక్షసుడు ఉన్నాడు, ఎక్కడో ఎత్తుకుపోయాడు తెలుసుకోవాలన్నమాట. ఈ హయగ్రీవుడు అన్న రాక్షసుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాడికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అవి యోగశక్తులు, అలా సంపాదిస్తారు. జలస్తంభన విద్య అని ఒక విద్య. ఆ యోగశక్తి సంపాదించారనుకోండి, నీళ్ల లోపలికి వెళ్ళిపోయి వాడు ఉండిపోతాడు, వాడు పైకి నీళ్లు కనపడతాయి, అందులో ఉంటాడు. దుర్యోధనుడు నేర్చుకున్నాడు ఆ జలస్తంభన విద్య, నేర్చుకుని నీళ్ల లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. భీమసేనుడు వచ్చి పౌరుషవాక్యాలు వెలిగితే అప్పుడు బయటకు వచ్చాడు అందులోంచి. అలా ఈ హయగ్రీవుడు అన్న రాక్షసుడు ఒక ప్రత్యేకమైన శక్తి సంపాదించాడు. అది ఎక్కడి నుంచి సంపాదించాడు? ఈశ్వర కృప వల్లే. అదో తమాషా మళ్ళీ. ఏది ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరుడి వల్లే వస్తుంది. భక్తితో ఉండి తపస్సు చేసినప్పుడు ఇచ్చేస్తాడు, దుర్వినియోగం చేస్తే చంపేస్తాడు. అది ఆయన లక్షణం. వాడు బుద్ధిగా ఉండి తపస్సు చేశాడు అనుకోండి, తపస్సుకి లక్షణం తపస్సుకే ఇచ్చేస్తాడు. వాడు హిరణ్యగతి చూడండి, వరాలు ఇచ్చేస్తే లేకపోతే ఇబ్బంది పెట్టేస్తాడండి. అరిచి చావనివ్వండి, ఏం చేయనివ్వండి, నేను వరాలు ఇవ్వను అంటాం. తపస్సు చేశాడు, భక్తిగా ఉన్నాడు, వరాలు ఇస్తాడు. అబ్బాయి బుద్ధిగా ఉండని చెప్తాడు, ఉండలేదు నరసింహావతారంలో వచ్చి చెప్పేస్తాడు. ఇచ్చేది ఇస్తాడు, పెట్టేది పెడతాడు, మాట వినకపోతే కొడతాడు. తండ్రి ఎలా ఉంటాలో అలాగే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ హయగ్రీవుడు అన్న రాక్షసుడు ఎక్కడున్నాడని చూశాడు. వాడు వేదాలన్నీ తడిసిపోకుండా ఓ బట్టలో కట్టేసి వాటిని పట్టుకుని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు. వాడికి అదో విచ్చి వచ్చి వాడికి వాడు కాబట్టి సముద్రంలో దాక్కున్నాడు. ఏమిటి సరదా వాడికి అంటే? ఒక్కొక్కడికి 10 మంది బాధపడిపోతే వీడికి ఎంత సంతోషం, అదిగో పెరుగు తాగేసిన కొడుకులకి. ఇప్పుడు వేదాలు లేవుగా, బ్రహ్మగారికి ఎలా ఇప్పుడు మళ్ళీ వేదం అంతా తయారు చేసి ఇవ్వాలంటే? బ్రహ్మగారు ఎప్పటికి నేర్చుకుంటాడు, ఎప్పటికి సృష్టి మొదలవుతుంది? ఈ మధ్యలో పెద్ద అగాధం వచ్చిందా లేదా? ఎందుకు ఆగిపోయిందంటే హయగ్రీవుడు వేదాలు ఎత్తుకుపోయాడంటారా లేదా? నా కీర్తి చిరస్థాయిగా ఉంటుంది కదూ, ఒక్కొక్కడిది ఒక్కొక్క వెర్రి. మీకు వెంకటేశ్వర అవతారంలో కూడా ఇలాంటి వాడు ఒకడు దొరికాడు. అందుకే ఏడు కొండల్లో ఒక కొండకి వృషాద్రి అని పేరు రావడానికి కారణం ఒక రాక్షసుని పేరు. వాడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేసి చంపేసే ముందు నీకేం వరం కావాలని అడిగితే మోక్షం అడగలేదు వాడు. నాకు మోక్షం వద్దు, ఏహీ వద్దు. నచ పరమేశ్వ పదం హరే, నాకు పరమేశ్వరి పదం కూడా వద్దు. నాకేం కావాలో తెలుసా? నా పేరు ఇది కొండ ఉంటే చాలు అన్నాడు. వాడికి అదో సంతోషం. అలాగే ఇచ్చానన్నాడు వృషభాద్రి, ఓ కొండ అయింది. అలా ఆయన వెళ్ళి సముద్ర గర్భంలో చేరాడు. ఎందుకు అంటే వేదాలు లేవు కాబట్టి సృష్టి జరగకూడదు. రాక్షసత్వము అన్న మాటకు అర్థం అంతే. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ పని చేసి ఎంతమందిని బాధ పెట్టచ్చు అన్న దాంట్లో బాగా ఆలోచన పెద్దదవుతుంది అనుకోండి, రాక్షసత్వం పెద్దదవుతుందని. ఏదో చిన్నో చితకో బాధ పెట్టడమో ఏదో చేశాడు అనుకోండి పర్వాలేదు, ఏదో కొంతవరకు రాక్షసత్వం ఉంది. అది ఎంతమందిని నేను ఒక పని చేస్తే ఎక్కువ మంది బాధపడతారు అన్నది ఆలోచించడం మొదలు పెట్టాడు అనుకోండి, పెళ్ళి అవుతుంటే ఫీజు ఎత్తుకుపోతే ఇలాంటి ఆలోచనలు వచ్చాయి అనుకోండి, పరమ ప్రమాదకరమైన వ్యక్తి అనమాట వాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నవాళ్లే రాక్షసులు. కాబట్టి వాడు సముద్రపు అడుగును దాక్కున్నాడు, నన్ను పట్టుకుంటాడా అని ఆయనకో లక్షణం. అసలు ఎక్కడ దాక్కుంటే ఆయనకి దొరకకుండా ఉంటాడు. శ్రీకృష్ణార్జున యుద్ధంలో, శ్రీకృష్ణార్జున యుద్ధం నిజంగా జరిగిందా అంటే అదేమీ పౌరాణికం కాదు, అది ఒక కాల్పనికం. కాకపోతే చాలా అందంగా కల్పించారు కాబట్టి ఓ సంతోషదాయకంగా చదువుకోవడం. అందులో ఏడుస్తాడు గైడు, ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాను, కృష్ణుడికి దొరకకుండా దాక్కుందా అంటే నేను ఏదో స్వర్గలోకమునకేకి బ్రతకవచ్చునటన్న సుప్రాముడు అతని సోదరుడు ఉండే. స్వర్గలోకంలో బ్రతుకుదామంటే ఇంద్రుడు ఆయన సోదరుడే పట్టుకుంటాడు. పాతాళమునకేకి బ్రతుకవచ్చునటన్న బలిచక్రవర్తినం పట్టి ఇచ్చు. పాతాళంకి వెళ్ళి బతుకుదామంటే బలిచక్రవర్తి పట్టుకుని ఇస్తాడు. ఘోరకాననములకేకి బ్రతుకవచ్చునటన్న నృసింహ రూపమున తిరుగునతడు. ఎక్కడికో అరణ్యంలోకి వెళ్ళి తిరుగుదామంటే నరసింహావతారం ఎత్తి అరణ్యంలోకి వస్తాడు. నేను ఎక్కడ దాక్కోను, పాతాళమునకి ఆఖరికి ఆకాశగంగలో అణిగియుండెదరన్న అతని పాదములంటే అది జనించే. ఆకాశగంగలో అణిగి పడుకుందామంటే ఆయన పాదాల నుంచి అది పుట్టింది.
ఎక్కడ దాక్కుంటావు? పరమేశ్వరుడు కాని వస్తువు ఏముంది? అది ఆ బుద్ధి వస్తే వాడు బుద్ధిమంతుడు, భక్తుడు. నేను అక్కడ దాక్కుంటే వాడు ఎలా పట్టుకుంటాడంటే రాక్షసత్వం. అదే విచిత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన సముద్ర గర్భంలో దాక్కున్నాడు, అందుకు వచ్చాడు మత్స్యమూర్తిగా. ఏకకాలమునందు రెండు ప్రయోజనములను సాధించడానికి ఏ ఉపాధి వలన సాధ్యమో ఆ ఉపాధిని స్వీకరించాడు. అందుకని పెద్ద మత్స్యమూర్తి అయి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ హయగ్రీవుడనేటటువంటి రాక్షసుని సంహరించి మళ్ళీ వేదములు తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చాడు. ఇచ్చి సృష్టి చేయమన్నాడు. ఇప్పుడు మళ్ళీ వేదాలని ఆధారం చేసుకుని చతుర్ముఖ బ్రహ్మగారు పునఃసృష్టిని ప్రారంభం చేశాడు. ఆ పునఃసృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఎవరికి తన బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడో ఆయనే శ్రాద్ధదేవుడు అన్న పేరుతో మళ్ళీ వివస్వంతుడికి పుట్టేటట్టుగా చేసి ఆయనని మొదటి మనువు చేశాడు. అంటే మనుష్యులందరికీ మొట్టమొదటి మనుష్యుణ్ణి చేశాడు. నీ సంతతే ఈ కల్పంలో అంతా ఉంటుంది అని మొదటి మనువుని చేసి తదనంతర కాలమనందు బ్రహ్మజ్ఞానం అనుభవించినటువంటి సత్యవ్రతుడు మోక్షానికి వెళ్ళాడు. అంటే పరబ్రహ్మమునందు ఏ ఐక్యమై మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి దశావతారములలో మొదటి అవతారంగా మత్స్యావతారము కీర్తింపబడింది అన్నారు శుకాచార్య వారు. అంటూ ఒక మాట చెప్పారు, ఈ మత్స్యమూర్తి కథ వినడానికి చిన్నదిగా కనిపించచ్చు, ఇందులో ఉన్న తాత్పర్యం ఏమిటి, ఎందుకు అటువంటి రూపం తీసుకుంటాడు, దానికి ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుంటాడు, అవతార ప్రయోజనం ఏమిటి, ఇన్ని విషయాలు చదివినా విన్నా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇవన్నీ వింటే ఏ భక్తి కలుగుతుందో అటువంటి భక్తి కలగాలి అని అనుకుంటే హరి జలచరావతారము పొందిన కథ పరమిడి ప్రతిదినము పఠించు నరునకు పరమపదంపును కలుగును. ప్రతిరోజు కూడా ఒక్కసారి మత్స్యమూర్తి యొక్క కథని ఎవరు చదువుకుంటారో వాళ్ళకి పరమ భక్తి ఏర్పడి ఆ భక్తి చేత ఏదో ఒకనాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి పరమపదాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని కల్పిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మత్స్యావతార ఘట్టం చదవగా చదవగా కొన్ని విషయాలు అర్థం అవడం మొదలు పెడతాయి. ఏమిటా అర్థం అవడం అంటే, అసలు ఈ సృష్టిలో ఆయన ప్రవేశించనిది శివము కాదు, ఆయన ఆశ్రయించి లేడనుకోండి, ఆయనతో కలిసి లేకపోతే అది శవం, అది ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఆవహించి ఉంటే శివం మంగళప్రదం అవుతుంది. అందుకని ఆయన ఇందులో ఉండడమా ఇందులో ఉండకపోవడమా ఆయనకు ఉండదు, ఆయన అన్నిటి యందు ఉంటాడు, ఆయన లేనిది ఉండదు. అంత బహిష్ఠతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకే చేపగా రావడానికి ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఆయన ఎందుకు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడంటే, ఏ రూపాన్ని పొందితే ఒక ఉపకారం భక్తుడికి చేయడం సాధ్యమవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు. ప్రళయాన్ని ఆపి కేవలం తన దర్శనమివ్వవచ్చు. విష్ణు దర్శనమే అడిగాడు సత్యవ్రతుడు, కాబట్టి తన దర్శనం ఇచ్చేసేయచ్చు. కానీ తను దర్శనం ఒకటే ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, ప్రళయకాలంలో ఆయన కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే భవిష్యత్తులో మనువు కాడు, ఆయన వివస్వంతుడికి కొడుకు కాలేడు. ప్రళయకాలమునందు ఎవ్వరూ వినడానికి యోగ్యత లేకుండా శరీరం విడిచిపెడితే సప్తర్షులతో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు. రెండు, ఆ కాలమునందు పుట్టేటటువంటి హయగ్రీవుడన్న రాక్షసుడి చేత తస్కరింపబడినటువంటి వేదములను తిరిగి పైకి తేవడానికి నీటి యందు ప్రవేశించేటటువంటి అనువైన రూపమున్న మత్స్యమూర్తిగా ఉంటే తప్ప పునఃసృష్టి ప్రారంభం కాదు. ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏకకాలమునందు సాధించగలగాలంటే సర్వజ్ఞత అని ఒక మాట, అవతారమునందు సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలిసి ఉంటాయి, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసి ఉంటాయి. అవతారము వచ్చింది అంటే భక్తుడు కోరుకున్నది తృణమైతే పరమేశ్వరుడిచ్చేది మీరు పర్వతం. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి, సత్యవ్రతుడు నాకు ఇది కావాలని ఏమైనా అడిగాడా శ్రీ మహావిష్ణువుని? ఏమీ అడగలేదు. చాపగా కనపడి రక్షించమని అడిగాడు, రక్షించవలసిన వాడు రక్షించమని అడిగాడు. ఆ దిక్కుమాలిన చాప పిల్ల దీన్ని నేను రక్షించాలని ఏంటని పారేశాడు అనుకోండి, అసలు సత్వగుణమేది? సత్వగుణమే లేని వాడికి తపస్సు ఏంటి? ఇక ఆ తపస్సుకి తాను ఎలా అనుగ్రహిస్తాడు? సత్వగుణ భరితుడై ఉన్నాడు అనడానికి అర్థం నన్ను రక్షించు అంటే తాను ముందే తీసుకెళ్ళి తొట్లో పారేయచ్చు. ఓ తొట్లో పారేస్తే తొట్టి మీద ఏ పిల్లో ఎక్కి కూర్చుని చేప పిల్ల తిరుగుతున్నప్పుడు పట్టుకుంటే
అందుకే తనని ఆశ్రయించి వచ్చిన చాప పిల్లని తాను రక్షించుకోవడానికి నిరంతరం తను చూసుకునేటటువంటి కమండలంలో వేశాడు. తప్ప కమండలంలో చాప పిల్ల ఏమిటని ఆలోచించలేదు. అంటే ఒక చాప పిల్లని రక్షించడంలో కూడా ఎంత ఆర్తి ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత తాపత్రయం ఉందో, ప్రతి ప్రాణిలో విష్ణువుని ఎంత చూశాడు అనడానికి సత్యవ్రతుని యొక్క హృదయము తార్క కమండలంలో పెట్టాడు. అడిగితే మార్చాడు. నాకు ఇది చాలదన్నప్పుడల్లా మారుస్తూ వెళ్ళాడు. ఇలా ఒక చాప అంటుందా ఆయన ఆలోచించలేదు. తను చెయ్యవలసిన కర్తవ్యాన్ని తాను ఆలోచించాడు. అది ఎవరైతే తనకెందుకంటూ వెళ్ళాడు సముద్రమే పట్టనప్పుడు, ఇక తాను మార్చలేనని తెలుసుకున్నాడు. ఇప్పుడు తాను మార్చి రక్షించవలసిన వాడు కాడు, లోకములను రక్షించవలసిన వాడు నటన చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను విష్ణువుగా రమ్మంటే నువ్వు చాపగా వచ్చామేమని అడగలేదు, చాపని చూసి కీర్తించాడు. అంటే అంతటా విష్ణు దర్శనం అవడం ఇప్పుడు ప్రారంభమైంది. ఇప్పుడు విష్ణువు కనపడ్డాడు. అంతటా విష్ణువు అంటే వ్యాపకత్వం ఉన్నవాడు, విశ్వం విష్ణువు. అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో రెండే నామాలు, మిగిలిన 998 రెండు నామాలకి వ్యాఖ్యానాలు. విశ్వం విష్ణువు కాబట్టి ఈ విశ్వము విష్ణువు. అంతటా విష్ణువు దర్శనమయ్యాడు. ఇప్పుడేమన్నాడు, ప్రళయం వచ్చేస్తోంది, బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెయ్యాలి. ప్రళయం అంటే ఏమిటో తెలిసినవాడే బరువు లేడు. ప్రళయం వరకే తెలుసు సమస్త జీవులకు. ఈ ప్రళయం అంటే ఏమిటో తెలియడానికి నువ్వే కారణం కావాలి. అంటే ఈ లోకం ఎందుకు ప్రళయ జలధిలో మునిగిపోతుందో, మునిగిపోయిన తరువాత కూడా వెళ్ళిపోయిన జీవులందరి యొక్క పునరుత్పత్తి, మళ్ళీ ఎవరెవరు ఏ కర్మలు చేశారో తెలుసుకోగలిగిన దక్షత ఉన్నవాడిగా బ్రహ్మగారు ఎలా ఉంటారో, ఆ బ్రహ్మగారికి కూడా సృష్టికి వేదమే ఎందుకు ప్రమాణమవుతుందో, వేద ప్రామాణ్యము యొక్క గొప్పతనాన్ని చూపించాలి. ఆ వేదములను తేవడానికి మళ్లీ తాను మధ్యమూర్తిగానే వెళ్ళి హయగ్రీవ సంహారం చెయ్యాలి. సత్యవ్రతుడు నోరు తెరిచి అడిగినది ఏదైనా ఉందా పరమేశ్వర దర్శనమైతే? ఈయనే మధ్యమూర్తి అని గ్రహించాడు. నాకు మోక్షమియ్యని కాని, నాకు ప్రళయంలో కూడా బ్రతికుండేటట్టు చెయ్యని కాని సత్యవ్రతుడు ఏమీ అడగలేదు. ఆయనే చెప్పాడు, 7 రాత్రుల తర్వాత 8వ రోజున ప్రళయం వస్తోంది, నువ్వే ఔషధీయ మూటలు సిద్ధం చేసుకో, సప్తర్షులు వస్తారు నావనిక్కు అన్నాడు. అంటే భగవంతుని మనం కోరిక కోరకుండా ఉండగలగాలి, కానీ పరమభక్తితో నీ కార్యాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రళయంలో సమస్త 3 లోకములు మునిగిపోయాయి. భాగవతంలో ప్రళయంలో 3 లోకములు మిగిలిపోయి మునిగిపోయినా బతికిపోయిన వాడు సత్యవ్రతుడొక్కడే, సప్తర్షులు కాకుండా. బ్రతికించడం కాదు, వినడానికి ఎవరు లేనప్పుడు విష్ణువు గురువై కూర్చొని బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చింది ఒక్క సత్యవ్రతుడికి. ఇవ్వడం కాదు, సూర్యభగవానుడికి కొడుకుని చేసి ఆ సూర్యుణ్ణి గురువుని చేసి జ్ఞానబోధ చేయించి మొదటి మనువుని చేశాడు. మొదటి మనువుని చేసి తరువాతి కాలమునందు మోక్షం ఇచ్చాడు. అంటే భగవద్భక్తిలో నువ్వు భగవంతుణ్ణి అడగగలగడం నీకు చేత కాదు. శంకర భగవత్పాదులు అందుకే తీర్మానం చేశారు, ఈశ్వరుడు నీకు సముద్రం ఇవ్వగలడు, నువ్వేమడుగుతావు, నీటి బుట్టు అడుగుతావు, అడక్కన్నారు. అందుకే నువ్వు అడక్కు, ఈశ్వరుణ్ణి భక్తితో నిలబడు చాలు. నీకేమివ్వాలో ఈశ్వరుడికి తెలుసు, ఆయన ఏమివ్వాలనుకున్నాడో అదే నీకు ఇచ్చినప్పుడు నువ్వు చిరస్థాయిని పొందుతావు. నువ్వు అడిగితే నువ్వేమడుగుతావు, అల్పమైన కోరికలు కోరుతావు. అడగకుండా భక్తితో ఉండడం నేర్చుకో. ఏ స్థాయిని సత్యవ్రతుడు పొందాడో నువ్వు ఆ స్థాయిని పొందుతావు. ఇన్ని రహస్యములను ఉటంకించింది కాబట్టే ఈ మధ్యావతార ఘట్టాన్ని ప్రతిరోజు ఎవరు చదువుకుంటున్నారో, ఎవరు ఆ సత్యవ్రతుణ్ణి తలుచుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా పరమపదాన్ని ఇస్తాడయా. ఆఖర్న ఇంకా 7 రోజులలో ప్రళయం వస్తోందనగా ప్రళయ జలాలలో తీసుకెళ్లి బ్రహ్మజ్ఞానం ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడు నీ మిగిలిన జీవితంలో భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి అంచెమునందు ఆఖరి ఊపిరిలోనైనా బ్రహ్మజ్ఞానాన్నిచ్చి ఆయన నిన్ను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి ఎత్తగలడు. అటువంటి శక్తి ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క స్థితిని ఆవిష్కరించగలిగిన గాథ కాబట్టి మొట్టమొదటి అవతారమైనటువంటి మధ్యావతారానికి అంత ప్రశస్తి కలిగి ఫలశ్రుతి చెప్పారు పోతనగారు. అందుకని అన్నారు, ఎవరు ప్రతిరోజు దీన్ని పదపడి ప్రతిదినము చదువ పరమ పదంబున్ నరులు పొందుదురు సిద్ధినొందు ధరణీశ్వర తథ్యము సుమ్మి.
సిద్ధిని పొందుతారయా. తీరు కోరికలు, ఏ కోరిక వాళ్ళు ధార్మికమైన కోరిక వాళ్ళు ఏమి కోరుకుంటారో, వాళ్ళ మనసులో ధార్మికమైనవి కొన్ని ఉంటాయి, అవి పైకి కోరికగా వ్యక్తం కాకపోవచ్చు. నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, దేనికి పెళ్లి చేసుకుంటాను, ధర్మ ప్రజాపత్యర్థం, నా వంశం కొనసాగాలి తంతువుగా కాబట్టి నాకు కొడుకు పుట్టాలని పెళ్లి చేసుకున్నాను, ధర్మం. అప్పుడుది కోరిక అయినా కోరిక కింద తీసుకోరు, దాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మత్స్యావతార ఘట్టం వినకూడదన్న వాళ్ళు లేరు లోకంలో. మత్స్యావతార ఘట్టాన్ని ప్రతి వాళ్ళు పారాయణ చెయ్యవలసిందే. మత్స్యావతార ఘట్టాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం అలవాటైతే వాళ్ళ యొక్క ధార్మికమైన కోరికలను విష్ణు భగవానుడు తీరుస్తాడు. తీర్చడం కాదు, కేవలం ఆ అవతార ఘట్టాన్ని ప్రతిరోజు చదవడం. గట్టిగా ఎంతసేపు ఉంటుంది అనుకుంటున్నారు? నేను వ్యాఖ్య చేశాను కాబట్టి ఇంతసేపు పట్టింది, లేకపోతే చదవడానికి 8 నిమిషాలు 9 నిమిషాల్లో పడుతుందంటే మత్స్యావతారం. అంతసేపు మాత్రమే పట్టే మత్స్యావతార ఘట్టం ప్రతిరోజు ఒకసారి చదువుకోవడం అలవాటైతే తుట్ట తుదన ధరణీశ్వర సిద్ధి పొందు తధ్యము సుమ్మి, నా మాట మీద అనుమానం లేదు, అలా రోజు చదివిన వాళ్ళు సిద్ధి పొంది తీరుతారు. అంటే కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోకుండా ధర్మమునందు ప్రవర్తించి భగవద్భక్తి అలవడి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైన పాత్రతని పొందుతారు. ఇన్ని రహస్యాల్ని ఆవిష్కరించింది కాబట్టి, మనుష్యుడైన వాడు తెలుసుకోవలసిన విషయాలు చెప్పింది కాబట్టి, ప్రతిరోజు చదువుకోవడం వల్ల ఇన్ని అనుగ్రహాలను వర్షించగలిగినది కాబట్టి ప్రథమావతారంగా దశావతారాల్లో మధ్యావతారం కీర్తింపబడింది.